హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మన వెహికల్ యొక్క పర్మిషన్ లెటర్ని మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్ సో మన వెహికల్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి దాటి వెళ్ళాలంటే సో ఆ రాష్ట్రం యొక్క పర్మిట్ అంటే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ పర్మిట్ లెటర్ని మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్ సో ఎవరైతే ఈ పర్మిషన్ కోసం ఆర్టీఏలో అప్లై చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత సో వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఈ పర్మిషన్ లెటర్ని అయితే సో డౌన్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్ సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది సో నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అప్డేట్ రూపంలో అందరికంటే ముందైతే మీ మొబైల్కి అయితే చేరుతుంది ఫ్రెండ్ సో ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఏపీఆర్టీఏ ఈ ప్రగతి అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్ సో ప్రెస్ చేసిన తర్వాత ఇలా క్రిందికి రండి ఇలా అక్కడ క్రిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక వెబ్సైట్ అయితే ఉంది దాని పేరు ఏంటంటే ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఇన్ ఫ్రెండ్ సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు సో నేనైతే ఈ లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను సో మనకు వెబ్సైట్ అయితే మనకైతే ఇలా షో చేస్తుంది సో ఇలా చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిట్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై అని అడుగుతుంది సో ఇక్కడ చూడండి పర్మిట్ నెంబర్తో మనం పర్మిట్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పర్మనెంట్ రిజి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్తోనైతే మనం ఈ పర్మిట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నేనైతే పర్మిట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా రిజిస్ట్రేషన్ నెంబర్ దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది సో మనం ఏ వెహికల్ని అయితే పర్మిట్ కోసం మనం ఆర్టీఏలో అప్లై చేస్తున్నామో సో ఆ వెహికల్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ చాసెస్ నెంబర్ అడుగుతుంది సో ఆ వెహికల్ యొక్క చాసెస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది మనకు ఆర్సీలోనైతే ఈ చాయిసెస్ నెంబర్ అయితే కనిపిస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మన వెహికల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి సో ఇక్కడ చూడండి ఆర్టీఏ నెంబర్ చూపిస్తుంది అలాగే పర్మిట్ నంబర్ చూపిస్తుంది అలాగే పర్మిట్ టైప్ చూపిస్తుంది అలాగే పర్మిట్ క్లాస్ చూపిస్తుంది అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇది అనేది లో ఉందా లో ఉందని కూడా మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్ సో ఇలా ఈ వెహికల్ మందే అని మనకి ఇక్కడ అనిపించినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది సో నేనైతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసి ఇక్కడ ఓపెన్ వెన్ డెన్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి సో ట్యాప్ మనకైతే పీడిఎఫ్ ఫార్మేట్లోనైతే ఈ వెహికల్ యొక్క పర్మిట్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో చూశారు కదా ఇక్కడ చూడండి సో ఇది వెహికల్ యొక్క పర్మిట్ లెటర్ ఫ్రెండ్ సో ఈ పర్మిట్ లెటర్ సహాయంతో మనం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మనకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే చేయవచ్చు లేదంటే ఒకవేళ మన దగ్గర బస్సు ఉందనుకోండి ఆ బస్సును కూడా మనం ఈ పర్మిట్ లెటర్తోనే సో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అయితే దాన్ని అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్ సో ఈ విధంగానైతే మనం ఇంట్లో కూర్చొని మన వెహికల్ యొక్క పర్మిట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న అధికారుల సబ్స్క్రైబ్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా కామెంట్లో ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఫ్రెండ్ సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్